చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారు. రాష్ట్రం విడిపోకుండా ఎంతో శ్రమించారని, ఆయన మరణానంతరం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కుమ్ముక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో 65 సీట్లు గెలుపొందారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి ఆయన్ను 18 నెలలు జైల్లో ఉంచారు. విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2019లో ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. ఆయన పథకాలకు స్పందించిన ప్రజలు గడిచిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించారు. మొన్న జరిగిన పురపాలక ఎన్నికల్లో 26 వార్డుల్లో 18 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 8 వార్డులను వైఎస్ఆర్సీపీ గెలుపొందుతుందని, మొత్తం 26 వార్డులను కైవసం చేసుకుంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటగౌడ గారి సారథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండుగలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక కీలకమైన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శూన్యత ఏర్పడిన తరుణంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయ్యి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కేదానికి ప్రయత్నిస్తే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని సైతం ఎదిరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఒక కాంగ్రెస్ ఒక పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరము. ప్రజలకు మేలు చేయాలంటే ఒక రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది, ఒక రాజ్యాధికారం ద్వారానే సాధ్యమవుతుందని ఒక తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం మీకు అందరికి కూడా తెలుసు. మొట్టమొదటిసారి పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ఆయన ప్రయత్నం చేసి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసిన అనతికాలంలోనే దాదాపు 67 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్షంలోకి మొదటిసారిగా ప్రవేశించడం మీకు అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కుట్రలు చేసి ఆయన 18 నెలల పాటు జైల్లో ఉంచడం మీకు అందరికి కూడా తెలుసు. అయినా కూడా ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి ఇబ్బందులు పెడితే కూడా ఆయన వెరవక బెరవక ప్రజల కోసము అన్ని కష్టాలు అనుభవించి గత ఎన్నికల్లో ముందు ఆయన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర, ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయనటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను అతి దగ్గరగా చూసి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటి అన్నింటినీ కూడా గుర్తించి ఇవాళ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టాలు అన్ని కావు. అదేవిధంగా కూడా ప్రజలైతే ఏ విధంగా ఆయన్ని నమ్మినారో, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తారో వాళ్ళ అంచనాలకు అనుగుణంగా కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ పనిచేయడం మీరందరూ కూడా చూసే ఉంటారు. నవరత్నాల పేరిట ఈరోజు ప్రతి ఇంటి దగ్గరికి వాలంటీర్ల వ్యవస్థని, అదేవిధంగా కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈవేళ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి గారు. గతంలో కూడా మీరు చూసే ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు పనిచేసినారు, తెలుగుదేశం పార్టీలో కూడా ముఖ్యమంత్రి పనిచేశారు. కానీ ఏకైక ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు ఇవాళ చేపట్టి ప్రజల మన్ననలు, ప్రజల మనస్సును గెలుచుకోవడం మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఆయనే లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏమయ్యేదో అనే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. మీరు నవరత్నాలే కావచ్చు, ఈరోజు 100,000 ఇండ్లు, 1,000,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టి స్థలాలు కొని ఇవాళ పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా ఉన్నా ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రేషన్ పథకాలు గతంలో అయితే ఐరిస్ తమ్ము మెడిసిన్ పెట్టి ప్రజలైతే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, బియ్యం తీసుకోవాలంటే రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి సాయంత్రం వరకు 2 రోజులు 3 రోజులు కూడా కూర్చొని బియ్యం తీసుకోలేని పరిస్థితి ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ కూడా అందజేస్తాను. చెప్పుకుంటూ పోతే దాదాపు ఆయన చెప్పిన వాటిల్లో 90% వంటి పథకాలు ఇవాళ ప్రజలకు చేరవేశారు.